హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ గారు మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి అందరికీ స్వాగతం ఈరోజు టెక్ న్యూస్ ఏంటి అనేది చక్కచక్కగా చూసేద్దాం సో మొదట్ న్యూస్ వస్తారు మనకి రియల్మీ నుంచి రియల్మీ ఈ రోజు మన ఇండియాలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేసింది అందులో మేజర్గా చెప్పుకోవాల్సింది రియల్మీ సీ ట్వల్వ్ ఇంకోటి సీ ఫిఫ్టీన్ ఈ మధ్య ఈరోజు మధ్యాహ్నం సో నేను సీ ట్వల్వ్కి సంబంధించి అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు ఆ వీడియో మీరు చూడపోయినా సో పైన మీరు కార్డ్స్ అయితే వదిలేస్తాను నాకు కొంచెం అయితే ఆ వీడియో చూడగలరు సో ఇంకా ఈ సీ ట్వెల్వ్ అండ్ సిఫ్టీన్ ఈ మొబైల్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే రెండు మొబైల్స్ లో మనకి పెద్ద డిఫరెన్స్ అయితే కనబడదు డిజైన్ పరంగా అలాగే స్పెసిఫికేషన్స్ పరంగా చూసినా సరే సో మనకి సి ఫిఫ్టీన్ లో సరికి ఒక కెమెరా ఎక్స్ట్రా ఉంటుంది ఫ్రంట్ కెమెరా కొంచెం సైజ్ పెద్ద ఉంటుంది అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది ఎయిటీన్ వాడుతో వస్తుంది ఇంతే మనకి డిఫరెన్స్ వచ్చేసరికి రెండులో వీళ్ళు ప్రాసెస్ చూసుకుంటే మీడియాటెక్ ఎలియో జీ థర్టీ ఫైవ్ ఇదే ప్రాసెస్ యూజ్ చేశారు రెండులో సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది ఇక రెండు మొబైల్స్ మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఐపీఎస్ఎల్ డిస్ప్లే తో వస్తే రెండు మనకి ట్వంటీ టు నైన్ యాక్స్ పెక్ట్రేషతోనే డిస్ప్లే అయితే ఉంటాయి అనమాట సీ టూల్ లో చూసుకుంటే ఫ్రంట్ కెమెరా ఫైవ్ పిక్సెల్ ఉంటే సి ఫిఫ్టీన్ లో ఫ్రంట్ కెమెరా ఎయిట్ మెగాపిక్సల్ ఉంటుంది అలాగే రేట్ సైడ్ చూసుకుంటే సి ట్వెల్వ్లో మనకి త్రిబుల్ కెమెరా సెటప్ ఉంటుంది ఆ మెయిన్ కెమెరా థర్టీన్ పిక్సల్ సెకండ్ అండ్ థర్డ్ కెమెరా చూస్తే టూ మెగాపిక్సల్ మ్యాక్రో మేక్రా ఇంకోటి బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ అయితే యూజ్ చేస్తారు అదే కనుక మీకు సి ఫిఫ్టీన్లో చూసుకుంటే మరో కెమెరా ఎక్స్ట్రా ఉంటుంది అనమాట ఎయిట్ పిక్సల్ కెమెరా వైడ్ యాంగిల్ సెన్సార్ని అయితే ఎక్స్ట్రా ఇచ్చారంటే నాలుగు కెమెరాతో అయితే మీకు సి ఫిఫ్టీన్ అయితే వస్తుంది సో ఇంకా ఈ మొబైల్స్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు వచ్చేసరికి రీసెంట్గా సి లెవెన్ అయితే మన ఇండియాలో లాంచ్ చేశారు సో సి లెవెన్ అనేది వీళ్ళు టూ మినిట్స్లోనే చూసుకుంటే ఒక లక్ష యాభై వేల యూనిట్లు అయితే అమ్మినట్టుగా వీళ్ళు చెప్తున్నారు సో అదే బాగా ఇన్స్పిరేషన్ అనుకుంటే వీళ్ళు ఆహా మేము ఎంత ప్రైస్ లో తీసుకొచ్చినా సరే జనాలు కొంటారని అనుకున్నట్టున్నారు త్రీ జీబీ థర్టీ టూ జీబీతో సీట్ సిల్ వస్తుంది దీని ప్రైస్ చూసుకుంటే వీళ్ళు ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు ఇరవై నాలుగో తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ లో అలాగే వీళ్ళ రియల్మీ డాట్ కామ్ లో దీని సేల్ అయితే తీసుకొస్తున్నారు ఇక మనకి ఫిఫ్టీన్ కనుక చూస్తే ఇందులో త్రీ జీబీ థర్టీ టూ జీబీ వేరియం ప్రైస్ వీళ్ళు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టారు అదే ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే పది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు వీటి వచ్చరికి నెల ఇరవై ఏడో తారీఖు నుంచి వీళ్ళు ఫ్లిప్కార్ట్ అండి రియల్మీ డాట్ కామ్ లో సేల్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది ఇక ఈ మొబైల్స్ లో వీళ్ళు వచ్చేసరికి ఎక్కువగా హైలైట్ చేస్తుంది డిజైన్ అనమాట జియోమెట్రిక్ గ్రేడియంట్ డిజైన్ అని చెప్పి దీన్ని అయితే వీళ్ళు పిలుస్తున్నారు సో అలాగే బిల్ క్వాలిటీ కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది మెటర్ కైండ్ ఆఫ్ ఫీల్ కలుగుతుంది అని చెప్పి వీళ్ళైతే హైలైట్ చేసుకుంటూ వచ్చారు అఫ్ కోర్స్ మనకి చూడడానికి డిజైన్ కానీ అండి అలాగే ఫీల్ కూడా అలాగే ఉంటుంది అలాగని చెప్పేసి మనం స్పెసిఫికేషన్స్ ని పక్కన పెట్టేసి డిజైన్ చూసి అయితే కొనలేము సో ఎలా ఉంటుందంటే ఇది మనకి బంగారు పల్లెంలో రుచి లేని పచ్చి లేని భోజనం పెడితే తినగలమా బంగారు పల్లెంలో పెట్టారు కదా అని చెప్పేసి తినడానికి సిద్ధం కదా సో ఇది కూడా అదే పరిస్థితి అనమాట యాక్చువల్ గా ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు ప్రైజెస్ ఆలోచించి తీసుకురావాల్సింది ఆల్రెడీ వేలవే మార్కెట్ లో అయితే కొన్ని మొబైల్స్ ఉన్నాయి సో అదే ప్రైజ్ మన రియల్మీ నాట్ జో టెన్ ఏ అయితే ఉంది దీనికన్నా ఇది చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది ఎందుకంటే అందులో మీడియట్ కెలియో జీ సెవెంటీ ప్రాసర్ ఉంది ఈ మొబైల్ లో చూస్తే జీ థర్టీ ఫైవ్ ప్రాసర్ ఉంటుంది సో ఇది ఆలోచించి వీళ్ళు తీసుకొచ్చేటప్పుడు నేనైతే అనుకున్నాను ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలకు తీసుకొస్తారేమో అని మళ్ళీ ప్రైస్ అయితే ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు పెరిగింది అని చెప్పి ఇంకా అలాగే మనకి రియల్మీ సి గురించి మాట్లాడుకుంటే అందులో కూడా చెప్పాను కదా పెద్ద మనకి డిఫరెన్స్ అయితే లేదు అది కూడా మనకి వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల వరకు ప్రైస్ అయితే అది పెరిగింది సో అక్కడ చూసుకుంటే మనకి రెడ్మీ నైన్ ప్రైమ్ అయితే ఉంది సో దానికి పోటీకి ఇవ్వాలంటే వీళ్ళు మంచి తో లేదంటే తక్కువ ప్రైస్తో ఇవే మొబైల్స్ తీసుకొచ్చుంటే పోటీ ఉండేది బట్ ఒకసారి చూస్తుంటే ఇప్పుడైతే అంత పోటీ లేదు ఈ మొబైల్స్ మరి దేనికి పోటీ ఇస్తా అంటే శాంసంగ్ టెక్నో ఇన్ఫినిక్స్ ఒప్పో వివో ఈ మొబైల్స్ ఏవైతే ఉంటాయి పదివేల రూపాయల లోపు ఈ మొబైల్స్లో చూస్తే మంచి మొబైల్స్ అయితే ఏమీ లేవు అక్కడ అయితే దానికి పోటీ ఇవ్వగలమేమో కానీ రెడ్మీ నైన్ ప్రైమ్ సో దాంతో కంపేర్ చేస్తే దానికి అంత పోటీ అయితే ఇవ్వలేదు ఇక తర్వాత వీళ్ళు రియల్మీ బడ్స్ క్లాసిక్ అని చెప్పేసి వైర్డ్ ఇయర్ ఫోన్స్ కూడా లాంచ్ చేశారు తోను హెచ్ డి మైక్రోఫోన్ తో ఈ వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే వస్తాయి వీటి ప్రైస్ పర్వాలేదు ప్రైస్ లోనే తీసుకొచ్చారు ఇది ఒకరికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ పెట్టారు ఇరవై నాలుగో తరగతి నుంచి వీటిని సేల్ కైతే తీసుకొస్తున్నారు ఇవి చూడడానికి మనకి బడ్స్ ఏవైతే ఈ టిప్స్ వస్తాయి కదా అలా కాకుండా క్లాసికల్ అనమాట ఇంత ముందు గతంలో వచ్చాయి కదా ఇప్పుడు మనకి యాపిల్ నుంచి ఆపిల్ ఇయర్ ఫోన్స్ మనం చూస్తాం కదా సో ఆ కైండ్ లుక్లో అయితే ఆ డిజైన్లో ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి ఇదిలో వీళ్ళు ఫోర్టీన్ పాయింట్ టూ ఎంఎం డ్రైవర్ అయితే యూజ్ చేశారు మరి లౌడ్ వాల్యూమ్ అలాగే మంచి బేస్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది ఇక ఫైనల్గా చెప్పుకోవాల్సింది ఒక టీ షర్ట్ని అయితే లాంచ్ చేశారు ఈ టీ ని ఇప్పుడు వీళ్ళు తీసుకురావాల్సిన అవసరం ఏమైందో నాకైతే అర్థం కాలేదు దీని వస్తే వీళ్ళు డేర్ టు బీ అని చెప్పేసి పిలుస్తున్నారన్నమాట కిందసరికి ప్లెయిన్గా ఒకటి వదిలేస్తున్నారు అక్కడ మీరు కా డైలీ ఏమైనా దినచర్య చేయాలి అనుకుంటే అక్కడ రాసుకోమంటున్నారు రాసుకున్నది చూసి మోటివేట్ అయ్యి ఆ రోజు ఆ పనిని కంప్లీట్ చేస్తారు మీరు అని చెప్పేసి వీళ్ళైతే అనమాట మరి ప్రతిరోజు మనం చెరిపేసి మళ్ళీ రాసుకోవచ్చు అంట కొత్త పని ఏమైనా చేయాలనుకుంటే అంటే మీరు ఏదైనా చేయకొని పనులు చేయాలన్నా లేకపోతే ఇంకేదైనా చేయాల్సిన పనులు ఉన్నా అక్కడ రాసేసుకోవచ్చు అది చూసి మీరు మోటివేట్ అయ్యి సో ఆ పని అయితే ఆ రోజు కంప్లీట్ చేస్తారని వీళ్ళ అభిప్రాయం అన్నమాట దీని ప్రైస్ చూస్తే వీళ్ళు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైజ్ అయితే పెట్టారు సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి ఈ టీషర్ట్లు వీళ్ళు తీసు రాబోతున్నారు ఇక అలాగే మనకి రియల్మీ రియల్మీ సిక్స్ అండ్ రియల్మీ సిక్స్ ప్రో ఈ రెండు మొబైల్స్ మన ఇండియాలో లాంచ రియల్మీ సిక్స్ ఐ కూడా అయితే తీసుకొచ్చిన సంగతి తెలుసు ఈ అన్ని మొబైల్స్ వచ్చింది రీసెంట్ గా మార్చి నెలలో అనుకుంటే వీళ్ళు లాంచ్ అయితే చేసినట్టున్నారు సో ఇప్పుడు ఈ మొబైల్స్ కి సక్సెస్ రియల్మీ సెవెన్ వీళ్ళు సెప్టెంబర్ ఒకటో తారీఖున అయిపోతున్నట్టుగా అయితే ఇక్కడ మనకి సమాచారం ఉంది వీళ్ళు వీళ్ళకి వేబు అకౌంట్ లో చిన్న టీజ్ అయితే చేస్తున్నారు ఇక్కడ మనకి సెవెన్ అప్ ఏదైతే డ్రింక్ ఉంటుందో ఆ డ్రింక్ టిన్ అయితే టీజ్ చేస్తూ హింట్ అయితే ఇస్తున్నారు అనమాట అయితే మనకి ఇక్కడ ఉన్న సమాచారం ప్రకారం చూస్తే వీళ్ళు సెప్టెంబర్ ఒకటో తారీఖునే ఈవెంట్ అయితే కండక్ట్ అని చెప్పి తెలుసు ఇందులో మనకి బ్యాటరీ కూడా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఒకసారి సిక్స్టీ ఫైవ్ వాట్ ఫాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మరి చూడాలి మరి ఏం చేస్తారు అలాగే వీళ్ళు ఇక్కడ ఒక కొత్త లైన్అప్ ని రియల్మీ సెవెన్ లోనే మనకి రియల్మీ ఎక్స్ సెవెన్ అని చెప్పేసి కొత్త కూడా వీళ్ళు తీసుకున్నట్టుగా సమాచారం అయితే ఉంది ఇక అలాగే రియల్మీ సి త్రీ ఈ మొబైల్ ఆగస్ట్ నెల సెక్యూరిటీ ప్యాచ్ రోల్ అవుట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది మీరు ఎవరైనా రియల్మీ సిడుతుంట ఒకసారి చెక్ చేసుకోండి మీకు అప్డేట్ వచ్చింటుంది సో తాని చూసుకుంటే మనకి ఆసూస్ నుంచి ఆసూస్ జెన్ ఫోన్ సెవెన్ సిరీస్ మొబైల్ సినిమా వీళ్ళు ఈ నెల ఇరవై ఆరు తారీఖు లాంచ్ అయిపోతున్నట్టుగా వీళ్ళైతే పోస్టర్లు రివ్యూ చేశారనమాట ఫోన్ సెవెన్ అంటే మన ఇండియాలో ఇంత ముందు కి సక్సెస్ అంటే మనకి ఇండియాలో ఈ మొబైల్ ఆసూస్ సెవెన్ జెడ్ పేరు మీద లాంచ్ చేస్తారు ఇక్కడొసరికి వీళ్ళు ఈసారి రెండు మొబైల్స్ అయితే ఒకటి తెలిసింది ఆసూస్ జెన్ ఫోన్ సెవెన్ ఇంకోటి సెవెన్ ప్రో అనమాట సెవెన్ లో చూస్తే స్నాప్డ్రాగన్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ప్రాసర్ సెవెన్ ప్రో లో చూస్తే స్నాప్డ్రాగన్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ ప్రోసర్ అయితే ఉండబోతున్నట్టుగా ప్రస్తుతానికి సమాచారం అయితే ఉంది ఇంతకుముందు ముందు లాస్ట్ ఇయర్ వీళ్ళు తీసుకొచ్చిన ఆశు సిక్స్ జెడ్ అదే జన్ఫోన్ సిక్స్ ఆ మొబైల్ ఫ్లిప్ కెమెరా సెటప్ తో తీసుకొచ్చారు మరి ఈ మొబైల్ ని మరి వీళ్ళు ఫ్లిప్ కెమెరా సెటప్ తో తీసుకొస్తారా మరి ఎలా అనేది అయితే చూడాలి సో తర్వాత చూసుకుంటే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ మొత్తం నలభై డివైసెస్ కి వీళ్ళు త్రీ మేజర్ అప్డేట్స్ అయితే ప్రామిస్ చేస్తున్నారు ఇందులో చూసుకుంటే మనకి శాంసంగ్ ఎస్ సిరీస్ నోట్ సిరీస్ ఫాల్టుల్ మొబైల్స్ అలాగే ఏ సిరీస్ టాబ్లెట్స్ అయితే ఉన్నాయి మీకు ఇక్కడ మొత్తం నేను లిస్ట్ అయితే చూపిస్తున్నాను ఈ లిస్ట్ లో కనిపిస్తున్న మొబైల్స్ అన్నిటికీ వచ్చేసరికి మీకు వీళ్ళు మేజర్ అప్డేట్స్ త్రీ అప్డేట్స్ అయితే ఇస్తామంటున్నారు అంటే దీని అర్థం మీకు దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ వరకు మీకు వీళ్ళు అప్డేట్ అయితే అంటే ఇప్పుడు మీ మొబైల్ ఆండ్రాయిడ్ టెన్ తో వచ్చింది అనుకోండి అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఇస్తారు ఇక అలాగే శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ సెవెన్ ట్యాబ్లెట్ అనేది మనకి అతి త్వరలో ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన పోస్టర్లు అనేవి ఇప్పుడు మనకి అమెజాన్ లో అయితే దర్శనమిస్తున్నాయి మరి వీటి ప్రైజెస్ ఎంత ఉంటాయో చూడాలి ఇందులో మనకి బేస్ వేరే ప్రైస్ యూరోప్ లో చూస్తే అరవై రెండు వేల రూపాయల పెట్టారు మేబీ ఆ దాని మన ఇండియాలో యాభై ఐదుకో యాభై ఎనిమిది కో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది ఇంకా అలాగే మనకి శాంసంగ్ మన ఇండియాలోని వాళ్ళు తయారు చేసిన మొబైల్స్ ఉన్నాయో వీటి ప్రొడక్షన్ అనేది ఇంకా పెంచబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట వీళ్ళు అతిపెద్ద ప్రొడక్షన్ వచ్చేసరికి చైనాలో అయితే ఉంది దాని రీసెంట్ రీసెంట్గానే వీళ్ళు క్లోజ్ అయితే చేస్తారు అంటే షట్డౌన్ అయితే చేస్తారు తర్వాత వియత్నంలో అయితే నడుస్తుంది అనమాట సో వియత్నంతో కంపేర్ చేస్తే ఇంకా పెద్దమైన ప్రొడక్షన్ అనేది మన ఇండియాలో అయితే జరగబోతున్నట్టు తెలుస్తుంది మన ఇండియాలో మార్కెట్లో చూసుకున్నట్టయితే నైంటీ పర్సెంట్ మొబైల్స్ అనేవి ఫిఫ్టీన్ థౌజండ్ లోపు అంటే బడ్జెట్ మొబైల్స్ చూసుకుంటే ఫిఫ్టీన్ థౌసండ్ లోపు మార్కెట్ అయితే ఉంది సో ఈ కైండ్ ఆఫ్ ఏవైతే మొబైల్స్ ఉన్నాయో వీటిని వచ్చేసరికి వీళ్ళు రానున్న ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర మూడు లక్షల కోట్ల వాల్యూ చేసే మొబైల్స్ అయితే వీళ్ళు ఇండియన్ మార్కెట్ నుంచి అయితే బయటకు తీసుకురాబోతున్నట్టుగా ఇక్కడ సమాచారం అయితే ఉంది సో తన చూసుకుంటే మనకి జెట్టి నుంచి జెట్టి ఏ ట్వంటీ ఏ ట్వంటీ అంటే యాక్షన్ ట్వంటీ అనమాట ఈ ఫైవ్ జీ సపోర్టెడ్ మొబైల్ సో ఈ మొబైల్ తో వీళ్ళు వచ్చేసరికి అండర్ డిస్ప్లే కెమెరాని పరిచయం చేయబోతున్నారని ముందు మనం టెక్ లో మాట్లాడుకున్నాం కదా దీని డేట్ అయితే కన్ఫామ్ అయిపోయింది వీళ్ళు సెప్టెంబర్ ఒకటో తారీఖున ఈ మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు అంటే ఇంకా ఎన్నో రోజులు లేదు సో ఇంకో పన్నెండు రోజుల్లో మనం అండర్ డిస్ప్లే కెమెరా ఉన్న మొబైల్ అయితే మొట్టమొదటి మొబైల్ని మనం కమర్షియల్ గా మార్కెట్ లో అయితే చూడబోతున్నాం గతంలో వచ్చేసరికి షౌమి అండ్ ఒప్పో సో దీని అయితే టీస్ చేసే బట్ ఒకసారి కమర్షియల్ గా వీళ్ళు మార్కెట్ లో ఫస్ట్ టైం ఇప్పుడు జట్టి అయితే ఈ మొబైల్ ని తీసుకోబోతుంది సో తరా చూసుకుంటే మనకు ఒప్పో నుంచి ఒప్పో ఏ ఫిఫ్టీ త్రీ మొబైల్ రెండు వేల లో అయితే లాంచ్ చేసింది ఇప్పుడు ఒకసారికి ఇందులో వీళ్ళు రెండు వేల ఇరవై మోడల్ నైతే తెలుస్తుంది తెలుస్తుందన్నమాట ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చిన ఈ మొబైల్ లో స్నాప్డ్రాగన్ ఫోర్ సిక్స్టీ ప్రోసర్ అయితే వాడుతున్నారు సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎల్సిడి డిస్ప్లేతో రాబోతుంది ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్ జీబీ ర్యామ్ లో ఉంటుంది సిక్స్టీ ఫోర్ అండ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ ఫైవ్ థౌజండ్ ఎంఎస్ బ్యాటరీ ఎయిటీన్ వాట్ ఫస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అలాగే సిక్స్టీన్ పంచ్ బోల్ కెమెరా అలాగే థర్టీన్ ప్లస్ టూ ప్లస్ టూ త్రిబుల్ కెమెరా సెటప్ నైంటీ హడ్జ్ న్యో డిస్ప్లే తో ఈ మొబైల్ అయితే తీసి రాబోతున్నట్టు తెలుస్తుంది డిస్ప్లేకి రేట్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుందంట సో మనకి ఈ మొబైల్ చూస్తే మనకి స్పెసిఫికేషన్స్ యావరేజ్ గా ఉన్నప్పటికీ నైన్టీ హెడ్స్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఇస్తున్నారు చూసారా అదే మార్కెట్ ని క్యాష్ చేసుకోవడం అంటే అవన్నీ ఒప్పోకి వివోకి బాగా తెలుసు ఇక అలాగే ఒప్పో పవర్ బ్యాంక్ టూ ని మన ఇండియాలో లాంచ్ చేసింది నిన్న నేను టెక్నిస్ లో చెప్పింది ప్రైస్ కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ పెట్టిందన్నాను కదా నేను ఈ రోజు సేల్ తీసుకొచ్చింది సేల్ కు తీసుకొచ్చేసరికి వీళ్ళు పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ అయితే వీళ్ళు సేల్ కి తీసుకొచ్చారు సో నిన్న నేను తిట్టాను అది బాగా తగిలినట్టుంది ఒప్పో విన్నట్టుంది సో తాని చూసుకుంటే మనకి టిక్ టాక్ నుంచి సో టిక్ టాక్ ని బ్యాన్ చేయడం ఏమో గానీ చాలా కంపెనీలు అయితే టిక్ టాక్ కొనాలని చూస్తున్నాయి కొన్ని కంపెనీలు ఏమో టిక్ టాక్ ఆఫర్ అయితే ఇచ్చింది ఇప్పుడు చూసుకుంటే ఈ లిస్ట్ లో మళ్ళీ చేరినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట ఒరాక్ అనేది అమెరికన్ మల్టీ నేషనల్ కంప్యూటర్ టెక్నాలజీ కార్పొరేషన్ కంపెనీ అనమాట సో ఈ కంపెనీ వచ్చేసరికి ఇప్పుడు టిక్ టాక్ని అమెరికా వైజ్గా అంటే అమెరికా వరకు కొనాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా ప్రస్తుతానికి ఇక్కడ మనకి సమాచారం అయితే ఉంది ఇక అలాగే మనకి యుఎస్లో హువాని బ్యాన్ చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే కదా ఇప్పుడు యుఎస్కేలో కొన్ని కంపెనీలు ఏవైతే ఉన్నాయో హువావేతో అనుబంధ సంస్థలు అనమాట ఇవన్నీ వేసరికి వాటిలోని ముప్పై ఎనిమిది కంపెనీలని మళ్ళీ యూఎస్ బ్యాన్ చేసినట్టుగా అయితే తెలుస్తుందన్నమాట ఇవన్నీ వచ్చేసరికి హువావేకి వేకి అనుబంధ సంస్థలు అని చెప్పేసి వాటిని అయితే బ్యాన్ చేశారు సో ఇంత ఫ్రెండ్స్ నాకు రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చినందుకు నేను వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేయగలరా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతు కింద మంచి ఛానల్ ఐకాన్ ఉంటుంది సో దాని మీరు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగల మీ సలహా సందేహాలు ఉంటాయి కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్